ఏటా ప్రపంచంలో రోజుకు కొత్త ఆవిష్కరణ బయటకు వస్తోంది. మేధో సంపత్తితో కూడిన పరిశోధనలకు కొత్త ఆవిష్కరణలు తోడవుతున్నాయి. చిన్న ఆలోచనను విస్తరించి వ్యాపార విస్తరణ వైపు వచ్చే ఆలోచనలకు పదును పెడితే బిజినెస్ సక్సెస్ అవుతోంది. ఆ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. కొందరు వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను కొనసాగిస్తే మరింత అభివృద్ధి చేస్తూ కోట్లకు పడగలెత్తితే మరికొందరు స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వారిలో కొందరు తమ కెరియర్ మొదట్లో సాధారణ ఉద్యోగాలుగా చేసిన వారు ఉన్నారు. మరికొందరు ఉన్నత విద్య చదవకుండానే మెదడుకు పదును పెట్టి బిలియనీర్లుగా ఎదిగారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో తొలి వరుసలో నిలుస్తోన్న జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, వారెన్ బఫెట్ వంటి అనేక మంది సంపన్నులు మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పైకొచ్చిన వారే. ఆ విషయాలు పరిశీలిస్తే జెఫ్ బెజోస్, ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ 1994లో అమెజాన్ సంస్థను స్థాపించారు. 1993 చివరిలో బుక్స్ డెలివరీ లక్ష్యంతో ఓ సంస్థ ఏర్పాటైంది. 1994లో అమెజాన్గా మారింది. ఈ సంస్థను ఏర్పాటు చేయకంటే ముందు ఆయన పలు ఉద్యోగాలు చేశారు. తొలిసారి మెక్డొనాల్డ్స్లో ఫ్రై కుక్గా పనిచేశారు. అప్పుడు ఆయన వయసు 16 ఏళ్ళు. ఒకవైపు చదువుకుంటూనే పనిచేస్తూ గంటకు $2.69 వరకు సంపాదించేవారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక టెలికమ్యూనికేషన్ స్టార్టప్ సంస్థ అయిన ఫిటెల్ సంస్థలో తొలిసారి పూర్తి స్థాయి ఉద్యోగిగా చేరారు. తరువాత డెవలప్మెంట్ హెడ్గా పదోన్నతి వచ్చింది. తరువాత బ్యాంకర్స్ ట్రస్ట్లో ప్రొడక్ట్ మేనేజర్గా మారాడు. ఆ తరువాత డిఈ షాలో చేశారు. 1994 వరకు అక్కడే చేశారు. అంటే అమెజాన్ ఏర్పాటుకు ముందు ఆయన డిఈ షా కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఆయన సంపద నికర విలువ $212 బిలియన్. ఎలాన్ మస్క్, నిత్యం సంచలన వార్తలు, వివాదాలతో ప్రాచుర్యంలోకి వచ్చిన టెస్లా, స్పేసెక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా స్వయం కృషితోనే ఎదిగారు. ఎలాన్ మస్క్ 12 ఏళ్ల వయసులోనే స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ బ్లాస్టర్కు కోడింగ్ చేశారు. దాన్ని పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ విక్రయించింది. పారితోషికంగా $500 వచ్చాయి. సౌత్ ఆఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్లిపోయాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో, వార్డోన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎకనామిక్స్లో పట్టా పొందారు. స్టాన్ఫోర్డ్లో పీహెచ్డీ చేసేందుకు అడ్మిషన్ తీసుకున్న మధ్యలోనే డిస్కంటిన్యూ చేశారు. ఆ తర్వాత నెట్స్కూప్ సంస్థలో ఉద్యోగానికి అప్లై చేసినా రిప్లై రాలేదు. దీంతో కింబల్, గ్రేగ్ కౌరీతో కలిసి 1995లో జిప్టూ పేరుతో సాఫ్ట్వేర్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత X.com సంస్థను ఏర్పాటు చేసి విస్తరించి పేపాల్కు విక్రయించారు. అగ్రిమెంట్లో భాగంగా పేపాల్ సీఈఓగా పనిచేశారు. ఆ టైంలోనే స్పేస్ ఎక్స్ సంస్థను నెలకొల్పారు. టెస్లా మోటార్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత ఏకంగా ఆ సంస్థనే సొంతం చేసుకున్నారు. మార్స్ మీద ప్రయోగాలు లక్ష్యంగా మార్స్ ఒయాసిస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. రాకెట్ల కోసం రష్యా నుంచి అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. పట్టుదలతో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అయ్యారు. టెస్లా కంపెనీకి కొత్త రూపు తెచ్చారు. మార్స్ మీదకు వెళ్లడమే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫాల్కన్ రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా టెస్లా కార్ను అంతరిక్షంగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ $184.5 బిలియన్. బెర్నార్డ్ అర్నాల్డ్, ఈ పేరు అందరికీ తెలియకపోయినా ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన LVMH కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ అధిపతి బెర్నార్డ్ అర్నాల్డ్, ఈయన ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి. ప్రపంచంలో 3వ సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. సంపద విలువ $179.3 బిలియన్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మొదట తండ్రికి ఉన్న రియాలిటీ కంపెనీలో పనిచేశాడు. 3 ఏళ్ళు పనిచేశాక తమ కంపెనీకి ఉన్న ఫెరెట్ ఇండస్ట్రీని విక్రయించి టెక్స్టైల్ కంపెనీని కొనుగోలు చేశాడు. ఆ కంపెనీని జాట్ వీగా మార్చారు. తర్వాత నెక్సిటీగా మార్చారు. కొన్నేళ్ల తర్వాత లగ్జరీ ఆర్టికల్స్ కంపెనీ అయిన ఫైనాన్సర్ అగాజ్ను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బౌసాక్ సెయింట్ బిడ్డింగ్లో మరో కంపెనీని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత LVMH లో పెట్టుబడులు పెట్టి తదనంతర కాలంలో దాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ కింద ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్స్ ఉన్నాయి. ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ బల్గరి కొనుగోలు చేయడంతో కంపెనీ విలువ మరింత పెరిగింది. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలోనే చదువు ఆపేసిన విషయం తెలిసిందే. టెక్నాలజీ రంగంపై తనకున్న ఆసక్తితో అటువైపుగా అడుగులు వేశారు. తొలిసారి TRW సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా ఉద్యోగంలో చేరారు.
1975లో పాల్ అలెన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ప్రస్తుతం బిల్ గేట్స్ ఆస్తుల నికర విలువ 148 బిలియన్ డాలర్లు. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. మార్క్ జుకర్బర్గ్ ఓ చిన్న గదిలో మొదలైన ఫేస్బుక్ నేడు ప్రపంచంలోని అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ కూడా ఫేస్బుక్ కంపెనీకి అనుబంధ కంపెనీయే. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చిన్నతనం నుంచే ఇంటర్నెట్ టెక్నాలజీపై ఆసక్తి చూపించేవారు. స్కూలింగ్ టైంలోనే ప్రోగ్రాంలు రాసేవారు. స్కూలింగ్ టైంలోనే తన తండ్రి ఉండే డెంటల్ ఆఫీస్కి తన కంప్యూటర్కి అనుసంధానం ఉండేలా ప్రోగ్రాం రాశారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులు చెప్పే స్థాయికి వచ్చారు. 18 ఏళ్ల వయసులోనే ఇంటెలిజెంట్ మీడియా గ్రూప్ సంస్థ కోసం సినాప్సీ పేరుతో మ్యూజిక్ రికమెండేషన్ యాప్ రూపొందించారు. దాన్ని సొంతం చేసుకోవడానికి అనేక కంపెనీలు జుకర్బర్గ్తో చర్చలు జరిపాయి. అప్పట్లోనే $1 మిలియన్ ఇస్తామని ఆఫర్ చేశాయి. కానీ జుకర్బర్గ్ ఆ సాఫ్ట్వేర్ను విక్రయించేందుకు నిరాకరించారు. ఆ తరువాత చదువుకుంటూ కూడా అనేక సాఫ్ట్వేర్లు ఆవిష్కరించారు. 2004లో ఫేస్బుక్ను ఆవిష్కరించారు. తన రూమ్మేట్స్ అయిన సావ్రిన్, ఆండ్రూ, డస్టిన్, క్రిస్తో కలిసి ఓ ప్రోగ్రామ్ కోడింగ్ రాశారు. అందుకు తానే స్వయంగా రూపొందించిన ఫోటో డైరెక్టరీ ఆలోచనతోనే ఈ ఫేస్బుక్ ఆలోచన వచ్చింది. అప్పట్లో హార్వర్డ్ యూనివర్సిటీలో సీనియర్లతోనూ వివాదం తలెత్తింది. హార్వర్డ్లో విచారణ కమిటీగా చెప్పే క్రిమ్సన్కు ఫిర్యాదు కూడా వెళ్ళింది. వాటన్నింటినీ అధిగమించాడు జుకర్బర్గ్. ప్రస్తుతం జుకర్బర్గ్ నికర సంపద విలువ 130 బిలియన్ డాలర్లు. వారెన్ బఫెట్ అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. పెట్టుబడుల్లో ఘనుడు. బెర్క్షైర్ హాత్వే సంస్థ సీఈఓ. 11 ఏళ్ల వయసులో ఖాళీ టైంలో తండ్రి నిర్వహించే స్టాక్ బ్రోకరేజ్ ఆఫీస్లో కస్టమర్ లాంజ్లో కూర్చునేవారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సిటీ సర్వీసెస్కి సంబంధించి 3 స్టాక్స్ కొన్నారు. చెల్లెలు డోరిస్ బఫెట్ కోసం మరో 3 స్టాక్స్ కొన్నారు. తన 13వ ఏట నుంచే ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఆయన తొలి ఉద్యోగం న్యూస్ పేపర్ డెలివరీ బాయ్. 1944 సమయంలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక డెలివరీ బాయ్గా పనిచేసిన టైంలో ఆయన ఫస్ట్ శాలరీ నెలకు $175. తరువాత కోకోకోలా బాటిల్స్ విక్రయించడం, చూయింగ్గమ్ విక్రయించడం, వీక్లీ మ్యాగజైన్లు విక్రయించేందుకు ఏజెన్సీ నిర్వహించారు. స్కూలింగ్ టైంలోనే ఇదంతా చేశారు. 19 ఏళ్లు నిండేసరికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కొలంబియా బిజినెస్ స్కూల్స్లో చదివారు. ఓవైపు చదువుతూనే పిన్బాల్ మెషిన్స్ని కూడా కొని అమ్మేవారు. సేవింగ్స్, స్టాక్స్ ద్వారా ఆర్థికంగా తిరుగులేని వ్యక్తిగా నిలిచాడు. 1954 వరకు బఫెట్ ఫాల్కెన్కో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ సేల్స్మెన్గా వ్యవహరించాడు. 1956లో గ్రహం న్యూమన్ సెక్యూరిటీ అనలిస్ట్ సంస్థ ఏర్పాటు చేయగా 1970లో బెర్క్షైర్ హాత్వేకు సీఈఓగా అయ్యారు. ఆయన్ను స్టాక్స్ వైపు వచ్చేలా ప్రభావితం చేసిన వారిలో బెంజమిన్ గ్రహం, డేవిడ్ డాట్తో తదితరులు ఉన్నారు. వారు కొలంబియా యూనివర్సిటీలో బిజినెస్ ఫ్యాకల్టీగా చేసేవారు. ప్రస్తుతం వారెన్ బఫెట్ ఆస్తుల నికర విలువ 101 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదానీ గత 10 ఏళ్లలో అత్యంత వేగంగా బిలియనీర్ల జాబితాలోకి వచ్చేశారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ అనగానే అదానీ పోర్ట్స్ గుర్తొస్తాయి. కానీ ఆయన తన సంస్థను స్థాపించే ముందు ఎన్నో పనులు, వ్యాపారాలు చేశారు. తండ్రికి టెక్స్టైల్ కంపెనీ ఉన్నా సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో తండ్రికి సంబంధించి టెక్స్టైల్ బిజినెస్ ఉండేది. అయితే గౌతమ్ అదానీ గుజరాత్ యూనివర్సిటీలో కామర్స్ డిగ్రీలో చేరారు. మధ్యలోనే ఆపేసి బిజినెస్ కోసం ముంబైకి వెళ్లారు. 19 ఏళ్ల వయసులో మహీంద్రా బ్రదర్స్ వజ్రాల వ్యాపారుల వద్ద ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక గౌతమ్ అదానీ అన్న మహాసుబ్భాయ్ అదానీ అహ్మదాబాద్లోనే ప్లాస్టిక్ యూనిట్ ఏర్పాటు చేశారు. అదే గౌతమ్ అదానీకి లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అక్కడ వ్యాపార మెలకువలు నేర్చుకున్న గౌతమ్ అదానీ 1985లో పాలిమర్స్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. 88లో అదానీ గ్రూప్ స్థాపించారు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన సంపద ప్రస్తుత నికర విలువ 57 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 21 స్థానంలో ఉన్నారు. అదానీ పోర్ట్స్, ముంద్రా పోర్ట్స్, అదానీ పవర్, అదానీ మైన్స్తో పాటు కోల్, సోలార్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, ఎయిర్పోర్ట్ల నిర్మాణం తదితర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. 2008 ముంబై తాజ్ హోటల్ ఘటన సమయంలో గౌతమ్ అదానీ ముంబై తాజ్ హోటల్లోనే ఉన్నారు. గతంలో ఓసారి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ కూడా చేసి తరువాత వదిలేశారు. ముఖేష్ అంబానీ. భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ యూనివర్సిటీ ఆఫ్ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల నుంచి ఎంబీఏలో చేరిన, మధ్యలోనే ఆపేశారు.
తండ్రి ధీరుభాయ్ అంబానీ ఏర్పాటు చేసిన రిలయన్స్ అప్పుడే నిలదొక్కుంది. రిలయన్స్ కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తుండటంతో అర్ధాంతరంగా చదువు ఆపేసి వ్యాపారం కోసం వచ్చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పాలిస్టర్ ఫిలమెంట్ యాన్స్ లైసెన్స్ కోసం టెండర్లు పిలిచారు. టాటా, బిర్లా, రిలయన్స్ తో పాటు చాలా కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఆ టెండర్ రిలయన్స్ కు వచ్చింది. దీంతో కంపెనీ దశ మారింది. ఆ పనుల నిర్వహణ కోసం ముఖేష్ అంబానీ చదువు ఆపేసి వచ్చేశారు. మొదట సొంత కంపెనీలోనే అప్రెంటిస్గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీని ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిపారు. రిలయన్స్ కంపెనీ విభజన తరువాత ముఖేష్ అంబానీ కొన్నాళ్ల పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తరువాత కంపెనీని మరిన్ని రంగాల్లో విస్తరించారు. ప్రస్తుతం ఆయన ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ ప్రస్తుతం 82.7 బిలియన్ డాలర్లు. రతన్ టాటా. టాటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకానికి, విశ్వసనీయతకు, విలువలకు పెట్టింది పేరైనా టాటాలు ఎంత ఎదిగినా డౌన్ టు అర్త్ పర్సన్ గానే ఉంటారు. అందులోనూ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా మరింత ప్రత్యేకమని చెప్పవచ్చు. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా అయ్యాక నేరుగా ఆయన చైర్మన్ అయ్యే అవకాశాలున్నా ఆయన దాన్ని వదులుకున్నారు. టాటా సంస్థ బాధ్యతలను తీసుకునే ముందు సంస్థ కష్టనష్టాలు తెలుసుకోవడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 1961లో టాటా స్టీల్స్ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్గా చేశారు. కొన్నాళ్ల పాటు తానే యజమాని వారసుడినని తెలియనివ్వలేదు. సాధారణ ఉద్యోగిగా చేశారు. కార్నెల్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ గ్రాడ్యుయేట్ అయ్యారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్ పదవిని స్వీకరించారు. రతన్ టాటా ఆస్తుల ప్రస్తుత నికర విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లు. ఆనంద్ మహీంద్ర. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర. ఆయన అసలు పేరు ఆనంద్ గోపాల్ మహీంద్ర. ప్రముఖ పారిశ్రామికవేత్త జగదీష్ చంద్ర మహీంద్ర మనవడు. ఆనంద్ మహీంద్ర హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్ట్లో పట్టా అందుకున్నారు. అదే యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక మహీంద్ర ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా ఫైనాన్స్ డైరెక్టర్గా చేరారు. ఆ తరువాత అదే కంపెనీకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. ఆ టైంలోనే వ్యాపారాన్ని విస్తరించారు. 1991లో మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆ తరువాత వైస్ చైర్మన్, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎంపికయ్యారు. కోటక్ మహీంద్ర బ్యాంక్ ప్రమోటర్గా కూడా వ్యవహరించారు. తనకు వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు ఆనంద్ మహీంద్ర. ప్రస్తుతం ఆనంద్ మహీంద్ర సంపద నికర విలువ 1.9 బిలియన్ డాలర్లు. ఓప్రా విన్ఫ్రే. ఈ పేరు బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అమెరికాకి చెందిన మీడియా ఎగ్జిక్యూటివ్, టీవీ హోస్ట్, నటి, ప్రొడ్యూసర్. హార్పో ప్రొడక్షన్ ఏర్పాటు చేసి తరువాత ఓప్రా విన్ఫ్రే నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తన బిజినెస్ నైపుణ్యంతో వ్యాపారాన్ని విస్తరించి ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. మిసిసిపిలో పుట్టారు. కుటుంబ పరిస్థితుల వల్ల పేదరికంలోనే పెరిగారు. 14 ఏళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. గర్భవతి కూడా అయ్యారు. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత కొన్నాళ్లు కుటుంబానికి కూడా దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల పాటు గ్రాసరీ స్టోర్లోనూ పనిచేశారు. అదే టైంలో మిస్ బ్రాక్స్ టెనెన్సీ పోటీల్లోనూ పాల్గొన్నారు. నల్ల జాతీయులకు అండగా ఉంటూ స్కాలర్షిప్ ఇచ్చే టెనెన్సీ స్టేట్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు. 19 ఏళ్ల వయస్సులో టెనెన్సీలో రేడియో వార్తల సహ వ్యాఖ్యాతగా ఉద్యోగం సంపాదించారు. తరువాత వ్యాఖ్యాత అయ్యారు. 1990లో ఓప్రా కంపెనీని ఏర్పాటు చేశారు. మీడియా మేనేజ్మెంట్, టీవీ హోస్ట్, ఇంటర్వ్యూలు తదితర విభాగాల్లో సేవలందించే కంపెనీ అది. ఆ తరువాత పలుమార్లు విస్తరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ దంపతులను ఇంటర్వ్యూ చేసి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఓప్రా ఆస్తుల నికర విలువ 2.7 బిలియన్ డాలర్లు. Subscribe to Blue Brand Media and press the bell icon for more interesting updates.